ఉజ్వల పథకం కింద సిలిండర్ల పంపిణీ. పట్టణంలోని ఎస్ఎల్బిసి 27వ వార్డులో శుక్రవారం ఉజ్వల పథకం కింద ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ వర్గాలకు గ్యాస్ సిలిండర్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుందని అన్నారు. పొగలేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళలను గౌరవించాలనే చెప్పేటువంటి సదుద్దేశంతో స్వచ్ఛమైనటువంటి గ్యాస్ను అందించి, ఇంకా కట్టెల పొయ్యి మీదనో కిరసనాయిలు స్టవ్ల మీదనో వంటలు చేసి భారతీయ మహిళలు అనారోగ్యాన్ని బారి పడొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఉజ్వల గ్యాస్ పథకం ఏదైతుందో దాని కింద ఈరోజు యావత్ తెల్ల దేశంలో అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా అన్ని కుటుంబాలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ యోజన కింద గ్యాస్ సిలిండరు గ్యాస్ స్టవ్ను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా వెంటనే ఈ ప్రయోజనం పొందాలని చెప్పి అప్లికేషన్ పెట్టినట్టయితే వారికి కూడా ఉచితంగా ప్రభుత్వం వారి చేత ప్రారంభించబడ్డటువంటి ఈ ఉజ్వల గ్యాస్ ఏజెన్సీ కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తుంది. మరి ఉచితంగా ఎస్సీ ఎస్టీ మహిళలకి మరి గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 27వ వార్డులో ఉన్నటువంటి వెంకటరమణ కాలనీలో మరి ప్రారంభించుకోవడం జరిగింది. మరి వార్డు పరిధిలో ఉన్నటువంటి ఇంకెవరైనా కూడా ప్రతి ఒక్కరూ మరి ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీ ఎవరు లేకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి దరఖాస్తు చేసుకున్నట్లయితే మరి గ్యాస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశంలో కౌన్సిలర్ పిల్లి రామరాజు, సాంబయ్య, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.